పెద్దపల్లి జిల్లా రామగుండం పాత మున్సిపల్ కార్యాలయ స్థలంలో ఉన్న లక్షలాది రూపాయల ఇనుప స్కాప్ను కొందరు ప్రజాప్రతినిధులు అమ్ముకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యాలయం ప్రాంతాన్ని పరిశీలించారు. 50 లక్షల నుండి కోటి వరకు విలువ చేసే ఇనుప స్కామ్లను రాత్రికి రాత్రే తరలించి కొందరు ప్రజాప్రతినిధులు అమ్ముకొని సొమ్ము చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ కార్పొరేషన్ అధికారులు మరోవైపు ప్రజాప్రతినిధులకు సైతం చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఇలాంటి అకృత్యాలకు పాల్పడటం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సర్కార్ ఆస్తులను ఎవరికి ఇష్టమైనట్లు వారే విక్రయించుకోవడం అధికార పార్టీ నేతలకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు కుంభక్కై స్కాప్ను అమ్ముకొని సొమ్ము చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి వేలం వేయకుండా స్కాప్ను అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే ఈ విషయంలో జిల్లా కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి పాత మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఈ ఆఫీసులో దాదాపుగా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలకు సంబంధించిన విలువైన పాత ఇనుప సామాను ఉండేది, ఇనుప ముడిసరుకు. అది మొత్తం కూడా ఇప్పుడు కనిపించకుండా పోయింది. దాన్ని స్థానిక ప్రజాప్రతినిధులే అమ్ముకున్నారనే రీతిలో నిన్న పేపర్లు కూడా రావడం జరిగింది. మరి అధికార పార్టీ నాయకులు కానీ, ఇక్కడ స్థానిక మేయర్ ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఇక్కడ అధికారులు కానీ ఏం చేస్తూ ఉన్నారనేది ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం రామగుండం ప్రజలు. ఎందుకంటే ప్రజాప్రతినిధుల ప్రమేయం, అధికారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులో ఒక చిన్న వస్తువు కూడా బయటకు పోయే పరిస్థితి ఉండదు. ఒక సంబంధించిన దాఖలాలు లేవు. దీని మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. దీని మీద అధికారులకు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఇంత అయితే కొత్త మున్సిపల్ ఆఫీస్ రాజ్ స్టేట్ ద్వారా కట్టుకున్న ఎడల ఈ పాత మున్సిపల్ ఆఫీసులో మరి దాదాపు పాత ట్యాంకర్లు కానీ, రాడ్స్ కానీ, ట్యాంకు సంబంధించిన రాడ్ కానీ, మొత్తం ఇనుము దాదాపుగా మరి 60 నుంచి 70 లక్షల విలువ చేసే ఇనుము మరి రాత్రి 2 రోజులు మరి వేలం పాట వేయకుండా మరి ఎవరికి ఇచ్చారన్న విషయం మీద నిన్న పేపర్లో శీర్షిక వచ్చింది. ఏది పాత మున్సిపాలకు సంబంధించిన ఇనుము మాయమైందని చెప్పి మరి ఇక్కడున్న ప్రజాప్రతినిధి, ఇది ఎమ్మెల్యేకి తెలిసి జరుగుతుందా, కమిషనర్ గారికి తెలిసి జరుగుతున్న, పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఇచ్చి ఈ సీసీ కెమెరా పరిశీలించి ఎవరు దొంగతనం చేసింది ఈ స్క్రాప్ అనే విషయం కూడా పూర్తి వివరాలు చెప్పి సేకరించాలని చెప్పి మేము అధికార పక్షాన్ని కోరుతున్నాము, ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము, మేయర్ గారిని కోరుతున్నాము.